ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రలో భాగంగా ఆరవ రోజు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి తిరుపతి బాపట్ల పార్లమెంటు పరిశీలకులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశోక్ పిల్లర్ సెంటర్ నుండి బీసీ కాలనీ వరకు పాదయాత్ర చేశారు. నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. వాకాడు గ్రామంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు రైతు భరోసా, అమ్మఒడి, జగనన్న తోడు, జగనన్న వసతి దీవెన అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారని, అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరిస్తూ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రను కొనసాగించారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటికంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రెండు పథకాల ద్వారా ప్రజలకు దగ్గరగా, అందులో మొదటిగా విద్యకు, రెండవది ఆరోగ్యానికి సంబంధించిన మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సలరెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, వాకాడు వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, కొడవలూరు ధనంజయరెడ్డి, చిట్టమూరు మండల కన్వీనర్ సన్నరెడ్డి శ్రీనివాసులరెడ్డి, దోరువుకట్ట దశరథ రామరెడ్డి, కస్తూరిరెడ్డి, చంద్రభూషణ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వాకాటి నాగభూషణం, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆ వర్గాల్లో ఉండేటువంటి మహిళలకు కూడా 50% ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మనవి చేస్తున్నా. అందులో భాగంగా నియమించబడినటువంటి వాకాడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నాగభూషణం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మనందరి ప్రీతమ నాయకులు, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా తీసుకుపోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల మనసులను చూరగొంటూ ఈ దేశంలోనే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా కొనియాడబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్రకు బాట వేసినటువంటి కాలం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 2017లో జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు చేసినటువంటి పాదయాత్ర ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఈనాటి విభజిత ఆంధ్రప్రదేశ్కు సామాజిక, ఆర్థిక అభివృద్ధి రూపురేఖలను మార్చేదానికి శ్రీకారం చుట్టినటువంటి పాదయాత్రలు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా పాదయాత్రలో అన్ని వర్గాలతో మమేకమై కింద స్థాయిలో పేద ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను ఆకలింపు చేసుకుని ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేసిన ఎన్నికల తర్వాత ఈ దేశానికి ఆదర్శప్రాయమైనటువంటి పరిపాలన అందించినటువంటి మహనీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇంకా ఏం చేయాలి? మన ప్రాంత ప్రజలకి ఏ విధంగా ఆదుకోవాలి? ఇవన్నీ క్రోడీకరించి ఈ యాత్రల ద్వారా, పాదయాత్రల ద్వారా మనుషులను కలిసి ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తూ ఎప్పటికీ మీ అందరికీ అందుబాటులో ఉంటాం. నేను కానీ నాతో ఉన్న నాయకులందరూ కూడా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాము. జగన్మోహన్ రెడ్డికి అండగా ఆయన ఆదేశాల మేరకు అందరం నడుచుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై జగన్, జై రాజశేఖర్ రెడ్డి.